పాతిరాడు, పోతాడా అంటే పోడు, అందర్నీ కలుస్తాడు, మళ్ళీ కాంగ్రెస్ లోనే ఉంటానంటాడు, లోపలే ఉండి మంట పెట్టి ఎంజాయ్ చేస్తున్నాడు. మరి ఇలాంటి లీడర్ ని ఆ పార్టీ ఎందుకు భరిస్తుందో ఎవరికి అర్థం కావడం లేదు. వీళ్ళు తీసేరు ఆయన పోడు, ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ లో కలవాల్సిందే అంటూ ఎన్నికల ముందే చెప్పి ఎవరికి ఫేవర్ చేస్తున్నాడు కూడా అర్థం కాకుండా కథ నడిపిస్తున్నాడు. కొమిటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పటికప్పుడు సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేయడం, అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలని మెచ్చుకోవడం కాంగ్రెస్ లో కొంతమంది నేతలకు మింగుడు పడడం లేదు. అందుకే వివాదాస్పద వైఖరితో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు వెంకటరెడ్డి. గతంలో మునుగోడు ఎన్నికలప్పుడు కాంగ్రెస్ కు స్టార్ క్యాంపెయినర్ గా ఉండి సొంత పార్టీకి వ్యతిరేకంగా సొంత తమ్ముడికి అనుకూలంగా పనిచేసి వార్తల్లోకి ఎక్కారు. అప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తర్వాత ఆ నోటీసులు కూడా అటకెక్కాయి. ఇక ఆ తర్వాత పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ పై కూడా బహిరంగంగా విమర్శలు చేసిన హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక తాజాగా పొత్తులపై కొమిటిరెడ్డి వెంకటరెడ్డి కీలక కామెంట్స్ చేశారు. కేసీఆర్ కాంగ్రెస్ తో కలవాల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి 2023లో జరిగే ఎన్నికల్లో హంగొస్తుందని చెప్పారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కొమిటిరెడ్డి న్యూఢిల్లీలో కలిసిన ఆయన జాతీయ రహదారులతో పాటు రీజనల్ రింగ్ రోడ్లకు సంబంధించిన అంశంపై వినతి పత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ కూడా సొంతంగా 60 సీట్లు దక్కవన్నారు. తనకున్న రాజకీయ అనుభవంతో ఈ విషయాన్ని చెబుతున్నానని హంగ్ అసెంబ్లీ ఏర్పడితే కాంగ్రెస్ పార్టీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలంతా ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. కొమిటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొంతమంది హస్తం నేతలు ఈ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని వాటితో పార్టీకి సంబంధం లేదని చెబుతున్నారు. తాజా పరిస్థితులను గమనిస్తే కొమిటిరెడ్డి కాంగ్రెస్ కు కొరకరాని కొయ్యలా తయారవుతున్నారనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే కొమిటిరెడ్డి ఇంతలా రెచ్చిపోతున్న కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు ఆయనపై చర్యలు తీసుకోవడం లేదన్నది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నోసార్లు బహిరంగ వేదికల పైన ఆయన సొంత పార్టీ నేతల్ని టార్గెట్ చేసిన అధిష్టానం చూసి చూడనట్లే వ్యవహరించింది. అంతేగాని ఇప్పటిదాకా ఆయనపై సీరియస్ యాక్షన్ తీసుకున్న దాఖలాలు లేవు. అయితే కొమిటిరెడ్డిపై చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటి అన్న ప్రశ్నలే అందరి మధ్యలోనూ మెదులుతున్నాయి. వెంకటరెడ్డిని ఇంతగా ఎందుకు ఉపేక్షిస్తున్నారంటూ హైకమాండ్ ను నిలదీస్తున్నారు. మరోవైపు కొమిటిరెడ్డి బీఆర్ఎస్ కు కొవ్వొట్టు అంటూ కాంగ్రెస్ లోనే కొంతమంది నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ కు అనుకూలంగా కామెంట్స్ చేస్తున్నారని మండిపడుతున్నారు. మరోవైపు ఇంకొంతమంది హస్తం నేతలు వాదన మరోలా ఉంది, కొమిటిరెడ్డి బీజేపీకి కొవ్వొట్టుగా వ్యవహరిస్తున్నారని. అందుకే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అన్న సంకేతాలని ప్రజల్లోకి పంపి లాభపడేలా కామెంట్స్ చేస్తున్నారని వాదిస్తున్నారు. అందుకే ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏదేమైనా తాజా వ్యాఖ్యలతో కొమిటిరెడ్డి తెలంగాణలో సరికొత్త చర్చకు తెరలేపారు. కొమిటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా రేవంత్ రెడ్డిని విమర్శించినట్లు ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాట్లు మానుకుని పార్టీ కోసం పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయని సూచిస్తున్నారు.